హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైజేఆర్ అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. సో నమస్తే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరు నాట్లు కంప్లీట్ చేసుకున్నారు. నాట్లు కంప్లీట్ అయిపోయి ఇంచుమించి 20 నుంచి 30-35 రోజుల వరకు అవుతుంది. సో నాట్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కొందరు రకరకాలుగా పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ రకరకాలుగా స్ప్రే చేసుకుంటున్నారు. అసలు వాస్తవానికి మనం నాటు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మొదటి పిచికారీ చేసుకోవాలి, ఇదొకటి. అండ్ మనకు బెస్ట్ కాంబినేషన్ ఏమేమి మందులు స్ప్రే చేసుకోవచ్చు, ఏ ఏ తెగుళ్ళు ఉన్నాయి, ఎట్లాంటి తెగుళ్ళకు మనం ఏ మందులు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది, అండ్ సేమ్ టైం నాటు వేసిన తర్వాత ఎన్ని రోజులకు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది, అండ్ అంతేకాకుండా ది బెస్ట్ కాంబినేషన్ మందులు మనకు తక్కువ కాస్ట్లో రీజనబుల్గా ఉండి బెస్ట్ కాంబినేషన్లో ఏ మందులు బాగున్నాయి అన్న ఉద్దేశంతో వీడియో చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. సో మనకు ప్రజెంట్ ఆల్మోస్ట్ వరి నాటు వేసి 25 నుంచి 30 రోజులు అవుతుంది. సో చూసుకుందాం మనం ది బెస్ట్ కాంబినేషన్గా ఎట్లాంటి పురుగు మందులు కొట్టుకోవాలి, ఎట్లాంటి తెగుళ్ళ మందులు కొట్టుకోవాలి, అసలు ఏం వాడుకోవాలి, ఏం స్ప్రే చేసుకోవాలి అన్న విషయం మనం పూర్తిగా క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో కొంచెం లెంతీ అయినా కానీ ఖచ్చితంగా వీడియో చూడండి, మీకు ఒక మంచి అవగాహన వస్తుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఒకే రకమైన మందులు కాదండి, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. మనకు మన ఏరియాలో అందుబాటులో ఉన్న రకాలను తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక 5-6 రకాలు కానీ వీలైతే ఒక 7-8 రకాలు కానీ వివరిస్తాను, ఏ ఏ కాంబినేషన్స్ ఉన్నాయి, ఎట్లాంటి మందులు కొట్టుకుంటే బాగుంటుంది అన్నది కొంచెం క్లియర్గా వివరిస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఉండండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో వీడియోస్ మిస్ కాకుండా ఉంటుంది బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండడం వల్ల. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సో సరే ఒక్క మాట ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు చాలామంది నేను కొన్ని ఏరియాల్లో గమనించింది ఏంటంటే నాట్లు వేసిన తర్వాత 10 రోజులకే స్ప్రే చేసుకోవడం మొదలుపెట్టారనమాట. నాట్లు వేసిన తర్వాత మరీ 10 రోజులకే స్ప్రే చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎప్పుడు మనం నాట్లు మనకు వర్షాకాలము ఖరీఫ్ కాలంలో అయితే 10 రోజులకు ఆల్మోస్ట్ మనం నాటు వేసిన తర్వాత కొంచెం నాట్లు పచ్చబడతాయి అన్నమాట. పచ్చబడతాయి కాబట్టి మనం స్ప్రే చేస్తే కొంతవరకు లాభం ఉంటుంది. సో ఈ స్ప్రేయింగ్ విధానంలో మనకు వర్షాకాలంలో వేరే వేరియేషన్ ఉంటుంది, అండ్ రబీ కాలంలో అంటే యాసంగి ఎండాకాలం పంటలో మనకు వేరియేషన్ ఉంటుంది. ఎండాకాలంలో ఏంటి అంటే మనం నాటు వేసినాక దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు సరిగా కోలుకోదు, మనం వేసిన నాటు కోలుకోదు. సో నిర్జీవంగా ఉంటుంది. దాదాపు ఒక 15 రోజులు అయితే ఖచ్చితంగా మనం వేసిన నాటు నిర్జీవంగా ఉంటుంది. అది ఎప్పుడు చలి, డిసెంబర్ లోపు నాట్లు వేసుకున్నట్లయితే, డిసెంబర్ 25-30 నాట్లు వేసుకున్నట్లయితే దాదాపు 12 నుంచి 15 రోజులు ఖచ్చితంగా వరి మొక్క అనేది నిర్జీవంగా ఉంటుంది అన్నమాట. ఆ నిర్జీవంగా ఉన్న టైంలో మీరు స్ప్రే చేసుకోకపోవడం చాలా మంచి పని, ఉత్తమమైన పని. సో మొక్క తీసుకున్న దశలో ఉండదు కాబట్టి ఆ టైంలో స్ప్రే చేసుకోకండి. ఇదే రబీ కాలంలో జనవరి 15-16 తర్వాత ఎవరైనా నాట్లు వేసుకుంటే అది దాదాపుగా 10 నుంచి 15 రోజుల లోపే మనకు మొక్కలు కోలుకుంటాయి, నాటు పచ్చబడుతుంది, అంటే నాటు మరడం అని అంటారు కొన్ని ఏరియాలలో. సో రకరకాలుగా అంటూ ఉంటారు. సో 15 రోజుల వరకు మనకు ఆటోమేటిక్గా గ్రీనిష్గా అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ, స్ప్రేయింగ్ చేసినా కానీ, తెగుళ్ళ మందులు చేసినా కానీ ఇదంతా మొక్క తీసుకొని, అంటే నిర్జీవంగా ఉండదన్నమాట. మనకు కొత్త వేరు వస్తుంది, కొత్త వేరు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మనం స్ప్రే చేసిన మందులు తీసుకుంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటించి మీరు స్ప్రే చేసుకునే టైంలో చూసుకొని స్ప్రే చేసుకోవాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశము. సో ప్రజెంట్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ది బెస్ట్ కాంబినేషన్స్ కొన్ని రకాలు నేను చెప్తాను. సో ఖచ్చితంగా ఇవే స్ప్రే చేయాలని కాదు, మీకు మీ ఏరియాలో మీకు అవైలబుల్గా ఉన్న మందులు తీసుకొని స్ప్రే చేసుకోండి. సో కొన్ని నాకు నచ్చినాయి, కొన్ని రకాలుగా చెప్తూ ఉంటాను. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనకు యాసంగి సీజన్లో ఏంటంటే జింకు ధాతు లోపాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో జింకు లోపం ఉంటే మేజర్గా మనకు ఇంపాక్ట్ చూపించేది ఏంటంటే మన భూమిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నా సరే, అండ్ ఒకవేళ తెగుళ్ళు ఉండి తెగుళ్ళ నుంచి రక్షించుకోవడానికి మనం పైపాటు పిచికారీ చేసినా సరే, జింకు ధాతు లోపం ఉంటే భూమిలో ఉన్న పోషకాలను తీసుకోకుండా అయిపోతుంది మొక్క, అండ్ మనం పిచికారీ చేసిన తెగుళ్ళ మందులు కూడా అంత సఫిషియెంట్గా తీసుకోదు. సో జింకు ఎప్పుడైతే మొక్కలో మనకు సరిపడంత తీసుకునే స్థితిలో ఉన్నట్లు అయితేనే మనకు భూమిలో ఉన్న పోషకాలని మొక్క తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా రబీలో ఖచ్చితంగా జింకు ధాతు లోపాలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ స్ప్రే చేసినా కానీ దాంట్లో జింకు అనేది ఫస్ట్ స్ప్రే కింద ఖచ్చితంగా కలుపుకోండి. అది చిలేటెడ్ జింక్ అయినా సరే, చిలేటెడ్ జింక్ అనేది చాలా రకాలు ఉన్నాయి, మంచి కంపెనీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరిస్ కంపెనీలో చెలామిన్ కానీ, ఇట్లా నాగార్జునలో జీటా కానీ, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి, మంచి జింక్ తీసుకొని స్ప్రే చేసుకోండి. అండ్ ఎఫ్ఎంసీ కంపెనీలో జినెట్రా కూడా చాలా బాగుంటుంది. సో ఏదైనా సరే స్ప్రేయింగ్లో ఖచ్చితంగా జింక్ అనేది కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను ఈ చెప్పే ఈ తెగుళ్ళ మందులైనా సరే, పురుగు మందులైనా సరే, ఈ పురుగు మందులు వచ్చేసి మీకు పురుగుల మీద పనిచేస్తాయి, అండ్ తెగుళ్ళ మందు వచ్చేసి
తెగుళ్ళకు ఎట్లాంటి తెగులు ఉంటాయి మనకు స్టార్టింగ్ స్టేజ్లో? ఇప్పుడు 25 నుంచి 30-35 రోజులు దాదాపుగా మ్యాక్సిమం వచ్చే తెగులు ఏంటంటే ముఖ్యంగా పండాకు తెగులు, తుప్పు మచ్చ తెగులు, ఆకు మాడు తెగులు, అంటే కొన లైట్గా మాడిపోయినట్టు అవుతాయి. ఇవే మేజర్గా ఉండే తెగులు, అంటే ఇవే పెద్దగా విపరీతమైన తెగులు ఉండే. ఇంకా ఇంతకు మించి పెద్ద తెగులు ఏమైనా వస్తాయంటే అగ్గి తెగులు వస్తుందండి. నేను దాన్ని సపరేట్ వీడియో చేస్తాను, అగ్గి తెగులు లక్షణాలు, అసలు ఎట్లాంటి టైంలో అగ్గి తెగులు వస్తాయని మీకు సపరేట్ వీడియో చేస్తాను, మంచి అవగాహన ఇస్తాను దానిపైన. ఓకే, సరే, మనకు మార్కెట్లో ప్రజెంట్ ఉన్నాయి, చూసుకుందాం ఏమేమి ఉన్నాయని మీకు కొన్ని కాంబినేషన్స్, ది బెస్ట్ కాంబినేషన్స్ నేను చెప్తా ఉంటాను. ఓకే, సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ పురుగు మందు ఏదైనా, ఒక 4-5 రకాల పురుగు మందులు చెప్తాను, దీని ప్లేస్లో ఒక 4-5 రకాలు ఏదైనా వాడుకోవచ్చు. నా ఛాయిస్ మాత్రం మీరు ఒకవేళ నాటు వేసిన తర్వాత గ్రాన్యువల్స్ కనుక చల్లుకున్నట్లయితే, నాటు వేసినాక 12-15 రోజులకు మీరు పొలంలో గ్రాన్యువల్స్ చల్లుకుంటారు కదా పురుగు గుళికలు, ఒకవేళ పురుగు గుళికలు చల్లుకున్నట్లయితే 30 రోజుల తర్వాత స్ప్రే చేసుకోండి. 30 రోజులకు జస్ట్ సింపుల్గా క్లోరోపైరిపస్ అండ్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో పురుగు మందు దొరుకుతుంది. ఓకేనా, వీటితో పాటు ది బెస్ట్ అంటే మనకు బీఎస్ఎఫ్ కంపెనీ పాలిరామ్ అని చెప్పేసి దొరుకుతుంది. ఓకేనా, బీఎస్ఎఫ్ కంపెనీ పాలిరామ్, దాంట్లో మెటరామ్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా, ఈ పాలిరామ్లో జింక్ 14% ఉంటుంది. మీరు స్పెషల్గా దీంట్లో జింక్ కలుపుకోవాల్సిన అవసరం ఉండదు, మీకు ఇంక్లూడింగ్ జింక్ వస్తుంది కాబట్టి మీకు మచ్చ తెగులు కానీ పండాకు తెగులు కానీ అన్ని రకాల తెగులు పోయి అండ్ సేమ్ టైం మీకు జింకు ధాతు లోపాన్ని కూడా సవరిస్తుంది అన్నమాట. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక కాంబినేషన్ చూసుకుంటే ఇదే క్లోరో అండ్ సైపర్మెథ్రిన్తో పాటు ఆంట్రాకాల్ అండి, ఆంట్రాకాల్లో కూడా ఖచ్చితంగా జింక్ ఉంటుంది, దాంట్లో ఒక 12% వరకు జింక్ ఉంటుంది. సో అది కూడా జింకు ధాతు లోపాన్ని సవరిస్తుంది. జింకుతో మిక్స్ ఉన్న ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ రోజులు గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట, మన పొలం ఎక్కువ రోజులు గ్రీనిష్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇంకొకటి వచ్చేసి క్లోరోసైపర్ ప్లస్ Z78 జినబ్, దీంట్లో కూడా జింక్ ఉంటుంది అండి. ఇది కూడా సేమ్ మనకు ఫంగిసైడ్. ఇవి పాలిరామ్ అండ్ ఆంట్రాకాల్ ఇవి అయితే ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే విధంగా ఇది కూడా పనిచేస్తుందండి. ఓకేనా, ఇది ఒక కాంబినేషన్, జింకు కలుపుకొని ఉన్న కాంబినేషను. ఇంకా మిగతా చూసుకుంటే ఏంటంటే క్లోరోసైపర్ ప్లస్ మనకు యూపీఎల్ కంపెనీలో సాఫ్ అని దొరుకుతుంది. నన్ను అడిగితే సాఫ్ ప్లేస్లో ఇండోఫిల్ కంపెనీలో స్ప్రింట్ అని దొరుకుతుంది అండి. స్ప్రింట్ స్ప్రే చేసుకోండి, ఆ క్లోరోపైరిపస్ ప్లస్ సైపర్మిత్రం పురుగు మందు, స్ప్రింట్ అనేది తెగుల మందు, అండ్ దాంతోపాటు చిలేటెడ్ జింక్, నేను ఇందాక చెప్పిన చిలేటెడ్ జింక్ కానీ ఎఫ్ఎంసీ కంపెనీ జినేట్రా కానీ ఇవి ఏవైనా స్ప్రే చేసుకోండి. ఒకవేళ మీకు స్ప్రింట్ దొరకనట్లయితే దాని ప్లేస్లో యూపీఎల్ కంపెనీలో సాఫ్ అని దొరుకుతుంది. ఓకేనా, దాంట్లో కార్బనిజం 12%, మ్యాంకో జబ్బు 63% ఉంటుంది. అదే స్ప్రింట్లో వచ్చేసి కార్బనిజం 25% ఉంటుంది, మ్యాంకో జబ్ వచ్చేసి 50% ఉంటుంది. ఇదొక కాంబినేషన్ అండి. ఇక్కడ మీకు క్లోరో ప్లస్ సైపర్ కాంబినేషన్ మందు కొట్టుకోమని చెప్తున్నాను కదా, దీని ప్లేస్లో ఇంకా రకరకాల పురుగు మందులు, ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా సైహాలత్రిన్ కానీ లేదంటే బైఫెత్రిన్ కానీ అండ్ డానిటల్ ఫెన్పోపత్రిన్ ఉంటుంది, డానిటల్ కానీ లేదంటే ఎఫ్ఎంసీ కంపెనీలో కార్బో మార్షల్ అని చెప్పేసి దొరుకుతుంది, దాంట్లో కార్బో సల్ఫా అని చెప్పే కెమికల్ ఫార్ములా కెమికల్ ఉంటుంది. సో ఈ పురుగు మందులు ఏవైనా దాంతో పాటు కలిపి వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవే కాకుండా మీకు జస్ట్ కామన్ ఒక పురుగు మందు అండ్ బావిస్టన్ అని చెప్పేసి దొరుకుతుంది, దాంట్లో కార్బనిజం 50% ఎస్పి రూపంలో ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్తో పాటు ఏదైనా చిలేటెడ్ జింక్ అయినా సరే లేదంటే ఎఫ్ఎంసీ కంపెనీ జినేటర్ అయినా సరే ఇవి కలుపుకొని వాడుకోవడం ది బెస్ట్ అన్నమాట. ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి తెగుళ్ళు ఉండవు, కాండంకుళ్ళు అయినా, మీకు పండాకు తెగులు అయినా, వేరుకుళ్ళు అయినా, తుప్పు మచ్చలు అయినా ఇవన్నీ పోతాయండి. ఓకేనా, ఇది ది బెస్ట్ కాంబినేషన్స్. ఇవే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు గత పంటలో పాము పొడ తెగులు కనుక ఎక్కువ వచ్చి ఉంటే, లాస్ట్ పంటలో పాము పొడ తెగులు ఎక్కువ వచ్చి ఉంటే మీకు ఈ పంటలో ఖచ్చితంగా పాము పొడ తెగులు వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పురుగు మందుగా లాంబ్డా సైహాలత్రిన్ దాంతోపాటు హెగ్జాకొనజోల్ అండ్ కార్బనిజం అనే కాంబినేషన్లో మీకు దొరుకుతుందండి. సోఫియా ట్రాక్టర్ బ్రాండ్లో సోఫియా అని దొరుకుతుంది. అది అయినా సరే అది కాకుండా అదే పురుగు మందు కాంబినేషన్తో అవతార్, దాంట్లో హెగ్జాకొనజోల్ ప్లస్ జినబ్, ఈ కాంబినేషన్లో మందు దొరుకుతుంది. ఇవి స్ప్రే చేసుకున్నా కానీ మీకు పాంపుడ తెగులు అట్లాంటివి ఏమున్నా కానీ 100% నిర్మూలించబడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీటితో కాకుండా ఇంకా ముఖ్యంగా ఇంకొక కాంబినేషన్ కూడా చెప్పుకోవచ్చు, క్లోరో అండ్ సైపర్ లేదంటే లాంబ్డా సైహాలత్రిన్ ఇట్లాంటి ఏవైనా సరే నేను చెప్పిన పురుగు మందులు వాటితో పాటు జినబ్ 75% డబ్ల్యూపీ వెటబుల్ పౌడర్, జినబ్లో కూడా ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది, అది కూడా దాదాపుగా అన్ని ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే అన్ని తెగుళ్ళని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ కాంబినేషన్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవి అండి ఇన్ని రకాలుగా ఇన్ని మీకు ఇన్ని ఆప్షన్స్ చెప్పాను. సో మీ ఏరియాలో ఏ ఏ పురుగు మందులు దొరుకుతాయి, ఏ ఏ తెగుళ్ళ మందులు దొరుకుతాయి,
వాటికి తగ్గట్టుగా మీ చాయిస్ని బట్టి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఒకటే ఆప్షన్ కాకుండా ఇన్ని ఆప్షన్ చెప్పాను. మనకి ఈ స్టేజ్లో ఈ స్ప్రేయింగ్ సరిపోతుంది. పెద్ద హెవీ డోసులు కానీ, అంటే ఐ మీన్ హెవీ పెద్ద పెద్ద ఫంగిసైడ్స్ మనకు అవసరం లేదు. సింపుల్గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి, చాలా బాగా పనిచేస్తాయి. సో ఏమైనా పండు తెగులు కానీ, తుప్పు మచ్చలు కానీ, పండాకు తెగులు కానీ, అట్లాంటి ఏం తెగులు ఉండగా అన్నిటిని నిరోధిస్తుంది. అండ్ పొట్టకుళ్ళు ఇప్పుడే రాదు, కాకపోతే కానీ ఇప్పుడు వచ్చేది వేరుకుళ్ళు వస్తుంది. వేరుకులను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ నేను తెలియజేస్తా అనుకున్న విషయము. ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని చెప్పేసి కొంచెం వీడియో లెంతీ అయినా సరే చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియో తీసుకొస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. మీకు ఒక నాలెడ్జ్ రావాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న వాతావరణం మీద కొన్ని చోట్ల అగ్గి తెగులు కూడా వస్తున్నాయి. అగ్గి తెగులు రాకుండా జాగ్రత్తలు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు మీకు అన్ని వివరాలు క్లియర్గా క్లుప్తంగా మరొక వీడియోలో నేను తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతేనండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. జై జవాన్, జై కిసాన్. బాయ్ ఫ్రెండ్స్.